السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. ఉపవాస పాఠం. మొదటి పాఠం ఉపవాసాల ఆదేశాలు. ఈ పాఠంలో మనం ఉపవాసాల ఆదేశం ఏమిటి, ఉపవాసాలు ఏమిటి, మరియు ఉపవాసాల రమదాన్ మాసముల ఘనత ఏమిటి, ఉపవాసాలు ఎవరిపై విధిగా ఉన్నాయి, ఉపవాసం మొదలుపెట్టడానికి గుర్తులు ఏమిటి, ఉపవాసం ఎవరిపై విధిగా లేదు, ఉపవాసం ఎలా భంగమవుతుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. ఉపవాసం యొక్క ఆదేశం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి? ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో రమదాన్ ఉపవాసాలు ఒక ముఖ్యమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, بني الإسلام على خمس: شهادة أن لا إله إلا الله وأن محمد رسول الله وإقام الصلاة وإيتاء الزكاة وحج البيت وصوم رمضان. إسلام يبقى بنادي أيد وشيال بيوني أيد مولا استنبال بي إسلام يبقى نروانا ملبري هنني ودددي لا إله إلا الله محمد رسول الله యొక్క సాక్ష్యం పలకడం, రెండవది నమాజ్ స్థాపించడం, మూడవది జకా విధిదానం చెల్లించడం, నాలుగవది కాబా యొక్క ఆట చేయడం, ఐదవది రమదాన్ ఉపవాసాలు పాటించడం. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో అల్లాహ్ సంతృప్తి కొరకు ఉషోదయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం, సంభోగించడం మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయం నుండి దూరం ఉండడం. ఉపవాసం అంటే ఏంటో తెలిసింది కదా. ఉపవాసం అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు ఉషోదయము నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు తినడము, త్రాగడము, సంభోగించడము మరియు ఉపవాసాన్ని భంగపరచే ప్రతి విషయం నుండి దూరం ఉండడం. దీనినే మనం తెలుగులో ఉపవాసం, ఉర్దూలో రోజా మరియు అరబీలో సౌమ్, దీని యొక్క బహువచనం సుయాం. రమదాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయని ఈ ఆయతు ద్వారా ముస్లింలందరూ ఏకీభవించారు. సూరత్ బఖరాలోని ఆయత్, మన్ షహిద మింకుమ్ అష్-షహ్ర ఫలియస్మ్, మీలో రమదాన్ నెలను పొందేవారు ఈ నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఉపవాసం ఎవరిపై విధిగా ఉంది? ఈ ఉపవాసం, రమదాన్ యొక్క ఉపవాసం ప్రతి తెలివి గల ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ముస్లిం స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. ముస్లిం అంటే అర్థమైంది, ముస్లిం కాని వాళ్ళపై ఈ రమదాన్ ఉపవాసం విధిగా లేదు కానీ ప్రయదిగా ప్రశ్నించడం జరుగుతుంది. బుద్ధిమంతుడు తెలివి గలవాడు అంటే అర్థమైంది, పిచ్చి వాళ్ళపై ఉపవాసం విధిగా లేదు. ఇక ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ఈడేరిన వారు అని అంటే బాల్యం నుండి యవ్వనంలో అడుగుపెట్టిన వారు. ఈ బాల్యం నుండి యవ్వనంలో అడుగు పెట్టారు అని ఎలా తెలుస్తుంది? హదీసుల ఆధారంగా 4 గుర్తులున్నాయి. ఈ 4 ఏ ఒక్కటి ఏ బాలుడు బాలికలో స్పష్టమవుతాయో వారు తప్పకుండా ఉపవాసం పాటించాలి, ఎందుకంటే వారు యవ్వనంలో చిరిపోయారు.
ఒకటి, 15 సంవత్సరాల వయస్సు పూర్తిగా నిండడం, లేదా రెండవది మర్మాంగం చుట్టుపక్కల వెంట్రుకలు మొలవడం, లేదా మూడవది ఇంద్రియము వెలువడడం. ఇక బాలికలు ప్రత్యేకంగా వారి నెలవారీ రక్తస్రావం మొదలవడం బహిష్ట్ హైత్ అని అనబడుతుంది. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి జరిగినా యువనంలో అడుగు పెట్టినట్లే. ఇకనుండి మనం రమదాన్ మరియు ఉపవాసాల ఘనతను తెలుసుకుందాము. అల్లా రమదాన్ మాసమునకు ప్రత్యేకించినటువంటి ఘనతలు, ప్రత్యేకతలు వేరే ఏ మాసానికి ఏ నెలకు లభించలేవు. చాలా ఘనతలు ఉన్నాయి రమదాన్ మాసానికి. ఇఫ్తార్ సమయం వరకు దైవదూతలు ఉపవాసం ఉన్న వారి గురించి దువాలు చేస్తూ ఉంటారు, అల్లాతో వారి పాపాల మన్నింపు క్షమాపణ కోరుతూ ఉంటారు. రెండవది, ఈ రమదాన్ మాసములో బహిష్కృతులైనటువంటి ధూత్కరింపబడినటువంటి శైతానులను బంధించడం జరుగుతుంది. మూడవది, ఇందులో ఒక ఘనత గల మహా గొప్ప రాత్రి ఉంది. ఆ ఒక్క రాత్రి ఘనత 1000 నెలల కంటే శ్రేష్టమైనది. రమదాను నెలంతా ఉపవాసం ఉన్న వారిని నెల ఆహారంలో క్షమించడం జరుగుతుంది. ఐదవ ఘనత, రమదాను మాసంలోని ప్రతి రాత్రిలో అల్లాహు తహాలా ఎందరో నరక వాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. ఆరో ఘనత, రమదాను మాసంలో చేసే ఉమ్రా హజ్ చేయడంతో సమానం. హజ్ చేయడంతో సమానం. ఈ ఘనతలే కాకుండా ఇంకా ఎన్నో ఘనతలున్నాయి. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ సామ రమదాన ఈమానన్ వహ్తిసాబ ఉఫిర లహు మా తక్దమ మిన్ దంబి. ఎవరైతే విశ్వాసంతో పుణ్య ఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెలంతా ఉపవాసం ఉన్నారో వారి గత పాపాలు మన్నించబడతాయి. మరొక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుల్లు అమలి ఇబ్ని ఆదమ యుదాఫ్. ప్రతి మానవుని యొక్క సత్కార్యం రెట్టింపు చేయబడుతుంది. అల్ హసనతు బి అషరి అమ్థాలిహా ఇలా సబ్ఇ మియతి దఫ్. ఒక సత్కార్యం దాని పుణ్యం 10 రెట్లు ఇంకా 700 రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఉపవాసం నా కొరకు, నేను స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తున్నాను అని అన్నాడు అల్లాహ్ తాలా. అంటే ప్రతి సత్కార్యానికి ఒక హద్దు ఉంది. ఉపవాసం దాని ఫలితం గురించి ఏ హద్దు లేదు. మరియు అల్లాహ్ తన వైపు అంకితం చేశాడు దానిని. ఇంతటి గొప్ప అదృష్టం, ఇంత గొప్ప పుణ్యం మనం ఎలా పోగొట్టుకోగలుగుతాము? రమదాన్ వచ్చిందంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని, ఇంకా నాకు వేరే పనులు ఉన్నాయని మనం ఎలా రోజా ఉపవాసాలు వదలగలుగుతామో ఆలోచించాలి. రమదాన్ నెల ఆరంభ నిదర్శనం. రెండు విషయాలలో ఏ ఒక్క దానితోనైనా రమదాన్ నెల మొదలైందని గుర్తు పట్టగలము. ఒకటి, రమదాన్ మాసం యొక్క నెలవంక చూసినచో. ఎప్పుడైతే నెలవంక చూసామో ఇక ఉపవాసం ఉండడం విధి అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇదా రఅయ్తుల్ హిలాల ఫసూము
وإذا رأيتموه فأفطروا. رمضان మాసం యొక్క నెల వంక మీరు చూశారంటే ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టండి. మళ్ళీ తర్వాత కొత్త నెల వంక చూశారంటే ఉపవాసాలు మానుకొని పండుగ జరుపుకోండి. అయితే విశ్వాసము నీతి నిజాయితీ గల ఒక వ్యక్తి సాక్ష్యం ఉపవాసాలు మొదలుపెట్టడానికి సరిపోతుంది. కానీ ఉపవాసాలు మానుకొని పండుగ జరుపుకోవడానికి ఇద్దరి సాక్ష్యం తప్పనిసరి. ఇక రెండవ విధానం, రెండవ పద్ధతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ఆదేశం, ఫఇన్ హుమ్మ అలైకుమ్ ఫఅక్మిలుల్ ఇద్దత తలాతీన్. మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు మీరు 30 రోజుల లెక్క పూర్తి చేయండి. అంటే శాబాన్ నెల 29వ తారీఖు సూర్యాస్తమయం తర్వాత మనకు నిలవంక కనబడకపోతే వచ్చే రోజు శాబాన్ యొక్క 30వ రోజుగా లెక్కించాలి. ఆ తర్వాత రోజు రమదాన్ యొక్క మొదటి రోజు ఉపవాసం మొదలుపెట్టాలి. అలాగే రమదాన్ యొక్క 29వ తారీఖు ఉపవాసం పూర్తి చేసుకున్నాము, నిలవంక కనబడలేదు, అలాంటప్పుడు తర్వాత రోజు రమదాన్ యొక్క 30వ రోజు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత రోజు పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా 29 కంటే తక్కువ నెల ఉండదు, మరియు 30 రోజుల కంటే ఎక్కువగా కూడా ఉండదు. ఇక్కడండి ఎవరిపై ఉపవాసం విధిగా లేదో తెలుసుకుందాం. ఇస్లాం సర్వ మానవాళి మేలు కొరకు వచ్చింది కదా. ఉపవాసం ప్రతి ముస్లిం బుద్ధిమంతుడు ప్రాణ వయస్సుకు చేరిన ఎవరిని విధిగా ఉంది అని తెలుసుకున్నాము. కానీ కొందరు అనారోగ్యంగా ఉండవచ్చు, ప్రయాణంలో ఉండవచ్చు, ఇంకా వేరే ఏదైనా ఆటంకం ఉండవచ్చు ఉపవాసం గురించి కదా. అందుకొరకు అల్లాహ్ తాలా కూడా ఇలాంటి పరిస్థితులను బట్టి కొన్ని రాయితీలు కూడా ఇచ్చి ఉన్నాడు. అయితే ఎవరికి ఉపవాసం విధిగా లేదు? మొదటి వ్యక్తి వ్యాధిగ్రస్తుడు. వ్యాధిగ్రస్తుడు అంటే రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒక రోగి స్వస్థత పొందే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు రంజాన్ నెల, రంజాన్లోనైతే అతను అనారోగ్యంగా ఉన్నాడు, కానీ కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం పొందే అవకాశం ఉంది. అలాంటప్పుడు రమదాన్లో ఉపవాసం ఉండడం అతనికి కష్టంగా ఉంటే అతను ఉపవాసాన్ని మానుకోవచ్చు. కానీ ఆరోగ్యం పొందిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాసం ఉండలేదో అన్ని రోజుల తర్వాత ఉండాలి. ఇక మరో వ్యాధిగ్రస్తుడు, మరో రోగి చాలా పాత రోగం, రోగంలో ఉపవాసం ఉండలేడు, మరియు ఈ రోగం నుండి స్వస్థత పొందే అవకాశం కూడా ముందు రోజుల్లో కాన రావడం లేదు. ఇక ఉపవాసం ఉండడం కూడా అతనికి కష్టం. అలాంటప్పుడు అతను కూడా ఉపవాసం మానుకోవచ్చు, కానీ తర్వాత పదా చేసే అవసరం లేదు. ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా పేదవారికి అన్నం పెట్టాలి. లేదా ఎన్ని రోజులు ఉపవాసాలు వదులుకున్నాడో అంతమంది పేదవాళ్లకు ఒక రోజు భోజనం చేసి విందు చేసినా సరిపోతుంది. రెండో వ్యక్తి ప్రయాణికుడు. తన ఇంటి నుండి బయలుదేరి తిరిగి ప్రయాణం నుండి తన ఇంటికి వచ్చే వరకు ఉపవాసం వదులుకునే అనుమతి ఉంది. అయితే ఎక్కడికైతే ప్రయాణానికి వెళ్ళాడో అక్కడే కొద్ది రోజుల గురించి స్థిరపడితే అతను అక్కడ ఉపవాసాన్ని పాటించాలి. అలాగే ఎవరైనా ఈనాటి కాలం ప్రయాణం ఏమంత కష్టంగా లేదు కదా అని ఉపవాసం ఉండదలుచుకుంటే ఉండవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది మరీ ఉత్తమ విషయం కూడా. మూడో రకం వారు
గర్భిణి మరియు పాలు ఇచ్చే స్త్రీ. ఎవరైతే గర్భంతో ఉన్నారో లేదా తమ చిన్న పిల్లలకు పాలు పట్టిస్తున్నారో అలాంటి వారు ఉపవాసం మానుకునే అనుమతి ఉంది. కానీ ఎప్పుడూ రమదాన్ ఉపవాసం స్వయం వారి కొరకు లేదా వారి గర్భంలో లేదా వారి యొక్క చెంకలో ఉన్నటువంటి పిల్లలకు నష్టం కలుగుతుంది అన్నటువంటి భయం ఉంటే అయితే ఎన్ని రోజుల ఉపవాసం వారు వదులుకుంటారో తప్పకుండా తరువాత అన్ని రోజుల ఉపవాసం కదా ఉండాలి. కొందరు మన తల్లులు గర్భం వల్ల లేదా పాటించడం వల్ల రమదాన్ ఉపవాసాలు వదిలేస్తారు, కానీ సంవత్సరాలు గడిసిపోతూ ఉంటాయి, వారు కదా చెయ్యరు. ఇది మహాపాపం అన్న విషయం గుర్తుంచుకోండి. ఇక నాలుగో రకం వయోవృద్ధులు. వయసు భయపడింది, వృద్ధాప్యానికి చేరుకొని ఎంత బలహీనులయ్యారంటే ఇక ఉపవాసం ఉండే శక్తి వారిలో లేదు. అలాంటప్పుడు వారు కూడా ఉపవాసం మానుకోవచ్చు. తర్వాత కదా చేసే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు వారు ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక పేదవారికి అన్నం పెట్టాలి, లేదా ఎన్ని రోజుల ఉపవాసం వదులుకున్నారో అంతమంది పేదవాళ్లకు ఒకే రోజు విందు చేసినా సరిపోతుంది. ఇక్కడండి మనం ఇప్పుడు ఉపవాసాన్ని భంగపరిచే విషయాన్ని తెలుసుకుందాం. ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు తెలుసుకుందాం. మొదటి విషయం, గుర్తుండి తినడం త్రాగడం. ఎవరైనా మరిచిపోయి తిన త్రాగితే ఎవరైనా మరిచిపోయి తింటే లేదా త్రాగితే వారి ఉపవాసం భంగం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ నసియ ఫఅకల ఔ షరిబ ఫలియుతిమ్మ సౌమహు ఫఇన్నమా అత్అమహు అల్లాహు వసఖాహు. ఎవరైతే ఉపవాసం ఉండి మరిచిపోయారో తిన్నారో లేదా త్రాగారో వారు తమ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి. ఉపవాసం భంగం కాలేదు, అల్లాహ్ వారికి తినిపించాడు త్రాగించాడు. ముక్కు ద్వారా కడుపులో నీళ్లు పోయినా ఉపవాసం భంగమవుతుంది, అలాగే నరము ద్వారా గ్లూకోజ్ ఎక్కించిన రక్తం ఎక్కించిన ఉపవాసం భంగమవుతుంది. ఎందుకంటే ఇది ఉపవాసికి ఆహారంగా పనిచేస్తుంది. రెండవది సంభోగించడం. ఉపవాసం ఉన్న వ్యక్తి సంభోగించాడంటే అతని ఉపవాసం భంగమవుతుంది. అంతేకాదు అతడు మహా అపరాధి అయిపోతాడు. ఉపవాస స్థితిలో సంభోగించినందుకు దానికి బదులుగా అతను ఒక ఉపవాసం కూడా ఉండాలి, అల్లాతో క్షమాపణ కోరుకోవాలి, ఇంకా ప్రాయశ్చితం కూడా చెల్లించాలి. ప్రాయశ్చితం క్రమంగా ఈ మూడిట్లో ఒకటి. మొదటిది బానిసను విముక్తి కలిగించాలి, ఈ శక్తి లేకుంటే. రెండవది 2 మాసాల ఈడ తెగకుండా ఉపవాసాలు పాటించాలి, ధర్మపరమైన కారణం తప్ప మధ్యంతరంలో ఉపవాసాలు వదులుకోకూడదు. ధర్మపరమైన కారణం అంటే పండుగ రోజులు రావడం, లేదా ఈద్ అధా తర్వాత 3 రోజులు, లేదా అచానక్, లేదా ఏదైనా ప్రయాణం మీద వెళ్ళడం, లేదా అనారోగ్యానికి గురి కావడం. ఈ విధంగా ఎవరైతే అకారణంగా ఈ క్రమం తప్పిపోతారో, ఎడతెగకుండా ఉన్నారో, వారు మళ్ళీ కొత్త లెక్కతో 2 నెలల ఉపవాసాలు పాటించాలి. ఎవరైతే ఈ 2 నెలల ఉపవాసాలు పాటించే శక్తి ఏమాత్రం లేకుండా ఉన్నారో వారు 60 పేదవాళ్లకు అన్నం పెట్టాలి, 60 మంది పేదవాళ్లకు అన్నం పెట్టాలి.
ఉపవాసం భంగపరిచే మూడో విషయం ముద్దులాట లేదా హస్త ప్రయోగం వల్ల ఇంకా ఏదైనా కారణంగా ఇంద్రియాన్ని వెలికి తీయడం. ఇది కూడా పాపంలోకి వస్తుంది. ఇలా చేసిన వ్యక్తి తప్పకుండా అల్లాతో క్షమాపణ కోరుకోవాలి. మరియు ఆ రోజు యొక్క ఉపవాసానికి బదులుగా తర్వాత ఒక ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు స్ఖలనమైతే అందువల్ల ఉపవాసం భంగం కాదు, ఎందుకంటే అది తన ఇష్టంతో జరగలేదు. ఉపవాసాన్ని భంగపరిచే నాలుగో విషయం కర్పించి, అంటే కప్పింగ్ అని ఏదైతే ఇంగ్లీష్లో అంటారో హిజామా అని అరబీలో అంటారు. హిజామా ద్వారా రక్తం తీయించడం లేదా రక్త దానం చేయడం, దీనివల్ల కూడా ఉపవాసం భంగం అవుతుంది. కానీ ఎవరైనా టెస్ట్ గురించి చిన్న మొత్తంలో రక్తం ఇచ్చేది ఉంటే అందువల్ల ఉపవాసం భంగం కాదు. అలాగే పళ్ళు ఊడి లేదా ముక్కు నుండి లేదా పోటురాయి తలిగి రక్తం వెళితే దానివల్ల కూడా ఉపవాసం భంగం కాదు. ఐదవది కావాలని ఉద్దేశంతో వాంతి చేసుకోవడం, దీనివల్ల ఉపవాసం భంగమవుతుంది. కానీ ఎవరికైనా తన ప్రమేయం లేకుండా వాంతి వచ్చేస్తే అందువల్ల ఉపవాసం భంగం కాదు. ఈ ఉపవాస భంగపరిచే విషయాల గురించి ఏవైతే మనం తెలుసుకున్నామో, ఏ ముస్లిం స్త్రీ పురుషుడైతే తన యొక్క ఇష్టంతో తెలిసి ఈ పనులు చేస్తాడో అప్పుడే ఉపవాసం భంగమవుతుంది. ఎవరైనా సమయం తెలియక లేదా గుర్తు లేక మరచిపోయి ఇలా ఏదైనా జరిగింది ఉంటే ఉపవాసం భంగం కాదు. అలాగే ఎవరైనా ఎవరి ఒత్తిడి వల్ల, వేరే ఒక వ్యక్తి బలవంతం వల్ల ఈ పనులకు పాల్పడితే అతని ఉపవాసం కూడా భంగం కాదు. ఉపవాస భంగపరిచే విషయాలు ఆరవది, స్త్రీలకు బహిష్టు వచ్చినా లేదా వారు ప్రసవించినా అది ఇఫ్తార్ సమయానికి కొన్ని క్షణాలు ముందు అయినప్పటికీ ఆ రోజు నాటి యొక్క ఉపవాసం భంగమవుతుంది. తర్వాత ఆ రోజు ఉపవాసం కూడా కదా చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండలేకపోతున్నారు, అన్ని రోజుల ఉపవాసాలు వెంటనే ఆరోగ్యవంతులైన తర్వాత పాటించాలి. ఈ విధంగా అల్లా యొక్క దయతో మనం ఈరోజు ఉపవాసానికి సంబంధించిన ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.